హాయ్ హలో నమస్తే, నేను సినిపెద్దుల. మళ్ళీ మీ ముందు నిన్న సోమవారం రోజు బిగ్ బాస్ హౌస్లో అసలు ఏం జరిగిందన్న విశేషాలని తీసుకొని మీ ముందుకు వచ్చాను. మీరు మాత్రం కావ్యాస్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, నలుగురితో షేర్ చేయండి. అంతేకాకుండా మేము పెడుతున్నటువంటి ప్రతి వీడియోను మీరు చూసి ఆదరించండి. మీకు సంబంధించిన ఏదైనా మీకు ఏదైనా నచ్చకపోతే కమెంట్స్ కానీ ఏదైనా చేయండి. ఏం జరిగింది సోమవారం రోజు? యాజ్ యూజువల్, అంటే ఆదివారం జరిగిన దానికి సన్నీ సేమ్ రియాక్షన్. ఏం రియాక్షన్ అంటే, నేను తప్పు చెయ్యలేదు, నేను జనరల్గా నాకు అప్పుడు సిరి కానీ నన్ను రెచ్చగొట్టింది కాబట్టే నేను అలా మాట్లాడాను, దానికి శ్రీరామ్ వంతపాడడం కానివ్వండి. ఆ విషయాన్ని తీసుకొచ్చి రవి నాకు సార్ ముందు మాట్లాడడం నాకు అస్సలు నచ్చలేదు, ఈ విధంగా అందరి ముందు నన్ను రౌడీని చేయడం అసలు నాకు అసలు నచ్చలేదు అన్నట్టుగా సిరి మన సన్నీ మానస్తోటి ప్రతిసారి, అంటే ఎక్కడ డిస్కస్ చేసినా కానీ అదే విషయం డిస్కషన్. కానీ ఇంకోటి మానసు ప్రతిసారి ఇంకోటి ఏంటంటే, అరే నీకు ఇంత ఇది నెగిటివ్గా మాట్లాడుతున్నారు కదా, నువ్వు ఎప్పుడన్నా వాళ్ళ గురించి ఎప్పుడన్నా మాట్లాడావంటే నేను ఎప్పుడూ మాట్లాడలేదు, రవి గురించి అసలు అయితే నేను ఎప్పుడూ నెగిటివ్గా మాట్లాడలేదు, నీకు రవి నన్ను చాలా బాగా అర్థం చేసుకుంటాడు, అటువంటి రవి ఎందుకు నా మీద నెగిటివ్గా మాట్లాడారు. ఇంకోటి ఏంటంటే, జెస్సీ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ వల్ల కాజల్ మానస్ని సన్నీని పట్టుకుని ఒకటి అడగడం ఏంటంటే, మన మధ్యన ఉన్నటువంటి ఈ ఫ్రెండ్షిప్ లాంటి ఈ బాండేజ్ ఏదైతే ఉందో ఇది ఓన్లీ మీరు నామినేషన్స్ వరకే వాడుకుంటున్నారా, లేకపోతే నన్ను ఏదైనా మీరు నా ముందు ఒకటి నా వెనుక ఒకటి అంటే, మానస్ చాలా క్లియర్గా ఒక అబద్ధం చెప్పేశాడు ఏంటంటే, నో అటువంటిది ఏం లేదు, నేను చాలా యాజ్ అ ఫ్రెండ్షిప్గా నేను చాలా వాల్యూ ఇస్తాను నీకు, ఫ్రెండ్షిప్ అనేది చాలా ముఖ్యం, దానికోసమే నేను ఎక్కువ ఉంటాను అని. కానీ చాలా వరకు ఒకటి గుర్తుపెట్టుకోండి, మానస్ని జెస్సీ అదే మాట అన్నాడు ఏంటంటే, నువ్వు రవి కంటే చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్వి, చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్వి, నీ దగ్గర చాలా టాలెంట్ కూడా ఉంది, నువ్వు అటువంటి పనులు చేయగలుగుతావు. నిన్న కూడా మానస్ అదే పని చేశాడు ఏంటంటే, ఇమ్మీడియట్గా కూడా స్టేట్మెంట్ మార్చేశాడు ఏంటంటే, మేము అట్లా చేయలేదు అని. ఇంకోటి పింకీ వర్షన్ కూడా ఈ విధంగానే మాట్లాడుతున్నారు. ఆని మాస్టర్ మళ్ళీ కాజల్ సన్నీ మధ్యన ఇదే చర్చ. మళ్ళా ఏంటంటే, కాజల్ చాలా బ్రెయిన్ వాష్ చేస్తుంటుంది వీళ్ళిద్దరికీ అని ఇటు రవి కానివ్వండి ఆని మాస్టర్ కానీ అనుకోవడం కానీ. ఇంకోటి ఏంటంటే, ఒక చిన్న మాట ఏంటంటే, ఆని మన సన్నీ అందరికీ ఒక పేర్లు పెట్టాడు, ఏదైతే మన నటరాజ్ మాస్టర్ ఏ విధంగా అయితే అందరికీ పేర్లు పెట్టాడో జంతువుల రూపంగా అందరికీ ఒక్కొక్క పేరు పెట్టాడు. ఏం పేరు పెట్టాడంటే, ఆని అంటే అనకొండ అవుతుందంట. అంటే ఎప్పుడైతే మనకు కావాల్సిన టైంలో ఎప్పుడైతే మనము తన మీద పంచాబడుతుంది అనుకున్నప్పుడు అనకొండలాగా తయారవుతుంది. శ్రీరాడు ఏమో ఒక చిన్న స్లాట్ లాగా ఉంటాడు, ఎప్పుడు తను ఏం చేస్తున్నాడో తనకే అర్థం కాకుండా ఉంటాడు. రవి ఏమో యాజ్ యూజువల్గా నటరాజ్ మాస్టర్ చెప్పినట్టుగా గుంటనక్క, పెద్ద గుంటనక్క వాడు, ఎప్పుడు ఎటు మీకు షిఫ్ట్ అవుతాడో తెలీదు అని. అండ్ సన్నీ ఏమో చింపాంజీ అనే లోపల మన కాజల్ ఉంది కదా, కాజల్ కూడా అదే మాట అనమాట, నేను ఒక చింపాంజీ అయితే నువ్వు ఒక చింపాంజీ, మనమిద్దరం చింపాంజీలం అవుతాను, అందుకే మనం అందరం కనెక్ట్ అవుతున్నాం అన్నట్టుగా ఒక మాట అనడం. తర్వాత సిరి ఏమో కట్ల పాము లాంటిది, ఎప్పుడు ఒకరి మీద అటాక్ చేయడానికి ఆలోచిస్తుంటుంది. షన్ను ఏమో నల్ల తాజ్ పాము లాంటి వాడు, ఎప్పుడు ఏ విధంగా తెస్తాడో తెలీదు. కానీ మరి ఇంత చేసిన వాళ్ళు మరి పింకీకి ఎందుకు ఒకటి ఇవ్వలేదు, ఆ విషయాన్ని మానస్ ఎందుకు అనలేదు? మానస్కి నిజం చెప్పాలంటే పింకీ మీద ఒక పాజిటివ్ టాక్ ఉంది, పింకీని ఏమన్నా అంటే తను నిజంగా భరించలేడు. ఆ విషయం చాలా క్లియర్ కట్గా నామినేషన్లో జరుగుతున్నప్పుడు మనం చూడవచ్చు, ఎందుకంటే తన ఎక్స్ప్రెషన్స్ మారుతూ ఉంటాయి. అటువంటి వాడు మళ్ళా జనరల్ విషయాలకు వచ్చే లోపల నువ్వు చాలా క్లియర్గా ఆడాలి, అది ఇది ఆడాలి అంటాడు. తను క్లారిటీ లేకుండా ఉండడం, షన్ను సిరి దగ్గర ఎందుకు అంత క్లారిటీ ఉందంటే వాళ్ళు ఆ విధంగానే ఉంటారనేది చాలా అందరికీ తెలిసిపోయింది, హౌస్మేట్స్ కూడా ఆ విషయం తెలుసు. బట్ వేరే మానస్ అండ్ పింకీ దగ్గరకు వచ్చే లోపల మాత్రం ఇష్యూ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు ఏ విధంగా షిఫ్ట్ అవుతారు, పింకీ ఎటువైపు షిఫ్ట్ అవుతుంది, మొన్న సన్నీని ఏ విధంగా అయితే క్యాప్టెన్సీ టాస్క్లో ఉన్నది ఉన్నట్టుగా, ముందున్న ఒకటి ఉన్నట్టుగా, వెనుకల ఒకటి ఉన్నట్టుగా ఎట్లయితే బిహేవ్ చేసిందో ఆ విధంగా. ఓవరాల్గా మాత్రం మనకి సన్నీ తన మెడలో పడినటువంటి ఈ గిల్టీ బోర్డ్ ఏదైతే పడిందో దాని మీద చాలా ఫీల్ అవుతూ, నేను ఇటువంటి అసలు భరించడానికి కూడా నాకు వీలు లేకుండా ఉంది, అసలు ఇంత దారుణంగా నన్ను ఇచ్చేస్తారా అని ప్రతిసారి తను క్లారిఫై ఇచ్చుకోవడానికి ట్రై చేశాడు. కొంతవరకు సన్నీ చెప్పింది కూడా నాకు కొంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది, ఎందుకంటే తను ఏదైతే తంత అప్పడం
అండ్ అమ్మేస్తా అనే పదాలని తను మనిషిని ఉద్దేశించి అన్నవి కాదు అన్నాడు. కానీ ఒకటి, కోపం మీదకి వచ్చినప్పుడు నీకు నీ మీద నీ కంట్రోల్ ఉండదు అన్న విషయం మాత్రం 100% నిజం. సన్ని కొంచెం కోపం మీద కంట్రోల్ పెట్టుకుంటే ఏదైతే తను ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడో, కామెడీ టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడో, లేకపోతే తను ఏ విధంగా అయితే స్ట్రైట్ ఫార్వర్డ్నెస్గా మాట్లాడుతున్నాడో, ఇవి చాలా తప్పగా యూజ్ అవుతాయి. తను ఫైనల్ లెవెల్కి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. అదే మాట జెస్సీ కూడా అన్నాడు. జెస్సీ చాలా క్లియర్గా, అసలు నిజం చెప్పాలంటే మీరు జెస్సీ చెప్పించినటువంటి హింట్స్ వీళ్ళు ఫాలో అవుతే, ఫ్రాంక్గా చెప్పాలంటే అందరూ మంచి అసలు బిగ్ బాస్ హౌస్లో హాయిగా ముందుకెళ్ళిపోవచ్చు. సో దట్స్ హౌ యాజ్ హ్యాపెన్ అండి. ఇది ఈ విధంగా జరిగింది. దీని తర్వాత నామినేషన్స్ జరిగాయి. నామినేషన్లో ఏం జరిగిందన్న విషయాన్ని నేను ఇంకో వీడియో చేశాను, అది మాత్రం మీరు తప్పకుండా చూడండి. ఈ విషయంలో మీరు ఏం చెప్పాలనుకుంటే ఒక 3 మినిట్స్ వీడియో చేసి ఈ కింద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి పంపించండి. మేము దాన్ని టెలికాస్ట్ చేసి మిమ్మల్ని పాపులర్ చేస్తాం. కావ్యాస్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, నలుగురితో షేర్ చేయండి. శీను పెద్దల సైనింగ్ ఆఫ్. బై బై.